Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP sketch, TDPK, Marashak ready. Kakinada Municipal Corporation Yenikalu, Ipatlo Levu, Aite, Akada, Rajakianga Matra, Ragul Kuntuandi, Rendevela Padihadulo, Nadu Chandra Babu, CM Gavunapudu, Kakinada Corporation Yenikala Jaraga, TDP, Paga Visindi, Nandiala Opa Yenika Mugisana, Mudrojalake, Ekada Yenikala Jaraganto, Nadu Yenikalo, Rast Vaptanga, Andre Drist Nakarshin Chai, Eka Yipudu YCP Prabutu Yarpadaka, Kakinadalo, TDP Mayor, Sunkara Pavanito Patu, Corporator Lo, Purti Damila Iper. ఇప్పుడు కార్పొరేషన్ లో పెత్తనం అంతా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వైసీపీ కార్పొరేటర్లే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 50 కార్పొరేషన్ డివిజన్లు ఉండగా ఎన్నికలు జరిగిన 48 డివిజన్లలో టీడీపీ 32, వైసీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 3 డివిజన్లలో గెలిచారు. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీడీపీ కార్పొరేటర్లు పూర్తి డమ్మీలు అయిపోయారు. మరో 2 ఏళ్లు పాలక వర్గం గడువు ఉండడంతో వీరంతా తమ ప్రతిపక్షంలో ఉన్నా సంపాదించుకునేది ఏమీ లేదని పార్టీ మారిపోతేనే ఉపయోగం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న చర్చల ప్రకారం టీడీపీకి ఉన్న 32 మంది కార్పొరేటర్లలో ఏకంగా 25 మంది వరకు వైసీపీ కండవాలు కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే కాకినాడ మేయర్ పీఠాన్ని వైసీపీకి చెందిన జయరాం భార్య చంద్రకళ దీప్తికి ఇవ్వాలని అనుకున్నారు. అయితే జయరాం అనూహ్యంగా చనిపోవడంతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. ఇప్పుడు ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చి మరో వైసీపీ నేతకు మేయర్ పదవి దక్కేలా వైసీపీ పావులు కదుపుతోంది. త్వరలోనే మేయర్ సుంకర పావనిని దింపేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే దీనిపై పావని కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కాకినాడ రాజకీయం అయితే రసవత్తరంగా మారుతుందనే చెప్పాలి.